తెలంగాణలో కాంగ్రెస్ టికెట్ల కోసం ఒకే కుటుంబానికి చెందిన వారి నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. నాగార్జున సాగర్ టికెట్ కోసం జానారెడ్డి ఇద్దరు కుమారులు రఘువీర్ రెడ్డి జైవీర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. రఘువీర్ రెడ్డి నాగార్జున సాగర్ తో పాటు మిర్యాలగూడకు దరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. అలాగే కరీంనగర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు ఆమె కొడుకు రితీష్ రావు దరఖాస్తు చేసుకున్నారు. ముషీరాబాద్ టికెట్ కోసం తండ్రి అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. ఆశావాహుల దరఖాస్తులకు ఇవాళే ఆఖరి రోజు. దీంతో గాంధీ భవన్ కు అసెంబ్లీ టికెట్ ఆశావాహులు పోటెత్తుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. అనుచరులు కార్యకర్తలతో కలిసి వందలాదిగా పార్టీ ఆఫీస్ కోస్తున్నారు. దీంతో అక్కడ పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ నెల 18 నుంచి టీపీసీసీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఒక్కో నేత 2-3 నియోజకవర్గాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తు రుసుము కూడా తక్కువే ఉండడంతో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. టీ కాంగ్రెస్ లో పేరొందిన నేతలు కూడా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి దరఖాస్తు చేసుకోగా నల్గొండ టికెట్ కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కామారెడ్డి టికెట్ కోసం షబ్బీర్ అలీ, జగిత్యాల టికెట్ కోసం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పటికే అప్లికేషన్లు సమర్పించారు. మహబూబాబాద్ టికెట్ కోసం బలరామ్ నాయక్, వరంగల్ ఈస్ట్ కోసం కొండా సురేఖ దరఖాస్తు చేశారు. కొడంగల్ నుంచి పోటీ చేయడానికి రేవంత్ దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీపీసీసీ చీఫ్ అయినా సామాన్య కార్యకర్త అయినా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాను దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.